Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మళ్ళీ సింగపూర్ జపం, అమరావతికి వేరే దిక్కు లేదా? ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా సిఆర్డీఏ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానమైనది గతంలో నిర్ణయించిన అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన మార్పుల్ని సరిదిద్ది అప్పటి ప్లాన్ను యథాతథంగా అమలు చేయడం, ఇందులో సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి మరోసారి సింగపూర్ ప్రభుత్వ సాయం తీసుకోవాలని నిర్ణయించడం వంటి నిర్ణయాలున్నాయి. అయితే ఇప్పుడు సింగపూర్ తిరిగి అమరావతికి వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. 2014-2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీ ప్రభుత్వం 2015 అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అనంతరం 2016 సింగపూర్ ప్రభుత్వ సాయంతో కొన్ని సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ఇవ్వడంతో పాటు సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి ముందుకొచ్చాయి. దీనికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడంతో వేగంగా పనులు ముందుకు సాగాయి. అయితే 2018 తరువాత పరిస్థితి మారుతూ వచ్చింది. 2019 నాటికి చంద్రబాబు అధికారం కోల్పోవడంతో సింగపూర్ కన్సార్టియం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దీనికి కారణం ఆ తర్వాత ఏర్పడిన వైసీపీ సర్కారే. 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ 6 నెలల్లోనే అమరావతి స్థానంలో 3 రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. అంతేకాదు సింగపూర్తో గత చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేసింది. దీంతో సింగపూర్ కూడా చేసేది లేక వెనక్కి తగ్గింది. అప్పట్లో చంద్రబాబు సర్కార్తో సన్నిహితంగా మెలిగి రాజధాని ఒప్పందాలలో కీలకంగా వ్యవహరించిన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఆ తర్వాత అవినీత ఆరోపణలలో చిక్కుకుని తెరమరుగయ్యారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వ సాయంతో సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చేయాలని సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయించింది. అయితే ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో తప్పుకోవడం, ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారిపోతున్న నేపథ్యంలో మరోసారి సింగపూర్ అమరావతిలో రీఎంట్రీ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వారిని ఎలా ఒప్పిస్తుందన్న చర్చ మొదలైంది.